రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. 6281747728. పొలిటికల్ డ్రామా ఇది, పొలిటికల్ మెలో డ్రామా ఇది, మామూలు డ్రామా కూడా కాదు, మెలో డ్రామా. నాగేశ్వర గారు అప్పుడు పాడేవాడు ప్రేమనగర్ లో ఎవరి కోసం అని కానీ తలుపులు బతలైపోతుంటాయి. ఆ టైప్ మెలో డ్రామా ఇది. అందరికి అన్ని తెలుసు, వాళ్ళకి తెలుసు, ఈవెన్ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి తెలుసు. ఎప్పుడు చేస్తారండి, సస్పెండ్ ఎందుకు చేశారు తెలిసిపోతే ముందు చెప్పేశాడు. అరే బాబు కడుగునా అరెస్ట్ చేస్తారని రేవంత్ చెప్పేశాడు, తెలిసి తెలియకుండా చేశారు. ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరికి ఎక్కువ పేరు రావాలని చూసుకుంటారు అన్నమాట. ఓకే, సింపుల్ గా ఇది 99% కరెక్ట్. ఓకే సార్, ఇక కవిత గారి భర్త అనిల్ గారిని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు, ఎందుకంటే అతనికి కూడా నోటీసులు ఇవ్వడానికి చూస్తున్నాం. మరి వస్తే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్ గా వేస్ట్ క్యాండిడేట్ అతను, ఆవిడ దృష్టిలో వేస్ట్ హస్బెండ్ ఆఫ్ తెలంగాణ లాగా వేస్ట్ క్యాండిడేట్. ఇప్పటి వరకు రాలేదు అతను, ఎవరో తెలియదు. నేను ఒకప్పుడు నంది దగ్గర లో ఉండేవాడిను, అక్కడ కేసీఆర్ ఇల్లు. ఓకే, ఆయన ఇంట్లో నా దగ్గరికి వచ్చి 12 ఒకతే. ఓకే, నంది నగర్ లో ఉంటుంది రోడ్ నెంబర్ 14 లో. దానికి కొంచెం ఎదురుకు వెళ్తే ఒక ఫ్లాట్ లో ఉంది, చిన్న ఫ్లాట్ లో. నేను ఎప్పుడైనా అనుకుంటే కార్ లో అలా వెళ్ళాడు, అక్కడ నాగార్జున వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది, రోడ్ నెంబర్ 14 ఎదుర్కొని లోపలికి వెళ్తాను అనమాట. సో దాని జవా ఈ నో. సో అప్పటికి ఇప్పటికే ఈయన ఎమ్మెల్యే, ఈయన ఎన్టీ ఎస్వి సుబ్బారెడ్డి గారు ఉండేవారు, శోభా నాగరెడ్డి గారి వాళ్ళ ఫాదర్ ఎస్వి సుబ్బారెడ్డి గారు ఉండేవారు. ఆయన నన్ను అప్పుడప్పుడు పిలుస్తూ ఉండారు అనమాట. నాకు ఇదంతా అక్కడ ఎందుకు తెలుసు అంటే, అప్పుడు ఈ అమ్మాయి వచ్చిన ఫ్లాట్ లో ఉండేది. మరి ఆ ఏం బిజినెస్ చేసేదో, బ్యూటిఫుల్ లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, షీస్ టు బి దేర్ విత్ 2 కిడ్స్ అనమాట. ఇతని హస్బెండ్ అనేది ఎప్పుడు ఫోకస్ రాలేదు. ఫస్ట్ టైం ఎందుకు వచ్చాయంటే ఆవిడ జనరల్ గా డామినేటింగ్ క్యారెక్టర్. ఓకే, సమ్ డ్రైవర్ కేమ్ టు మీ రీసెంట్లీ స్కోడా డ్రైవ్ చేయడానికి, ఎందుకంటే ఎక్కడ చేసారు అడుగుతాం కదా, అడగకుండా ఎలా ఇచ్చేస్తారు. పాపం ఆవిడ గారు చేశారు, మరి ఆవిడ గారు చేసి ఎందుకు మరి ఆవిడ పెద్ద పోలీసు లేదు అంటే పాపం ఆధార్ చేయలేదు సార్ అన్నాడు. బురద నేస్తు ఏ డ్రైవర్ చేయడం అని చెప్పింది అనమాట అన్నాడు. సో దీస్ ఆల్ క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తాను నేను. నాకు తటస్థపడింది కాబట్టి. సో అటువంటి అమ్మాయికి దురాశ ఎంత దురాశ అంటే, ఆ వీడ్స్ లో ఒక గోల్డ్ షాప్ కి వెళ్ళి నెక్లెస్ పెట్టుకొచ్చేసిందట, పార్టీ ఫండ్ అని. ఈ మీద ఉన్న రిమార్క్స్ అదేవిధంగా వీళ్ళు ఎంత అరాచకం చేశారు, వీళ్ళకి ఎగ్నెస్ట్ గా ఉన్న వాళ్ళ మీద షూట్ పూరి జగడా ఇల్లు పగలబడడం అవి చేయడం. వై స్టేట్ ని ఒక చీప్నెస్ అయిపోయిన మాత్రం మీద అయిపోయిన స్టేట్ నాన్ సెన్స్ అది. సరైన దగ్గరక అప్పుడు అలా పోయింది, అప్పటికి ఇంకా హీట్ లో ఉన్నారు కాబట్టి. తెలంగాణ మీద అయిపోవడం బట్టి హైదరాబాద్ స్టిల్ హైదరాబాద్ చంద్రబాబు చేసిన మూర్ఖత్వ పని వలన, ఆ ఫ్రాడ్యులెంట్ పని వలన ఆ పారిపోయాయి అక్కడికి. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ ఈజ్ బిలాంగ్స్ టు ఆంధ్ర ఆల్సో. అటువంటి పరిస్థితుల్లో సినిమా ఫీల్డ్ వాళ్ళ మీద పంపించేసి వాళ్ళ మీద ఎంత ఎంత మనోపులే చేశారు తెలుసా, దట్ ఈస్ నాట్ కరెక్ట్. నౌ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ త్రూ రేవంత్ రెడ్డి. తప్పది, హౌ కెన్ యూ టేక్ థింగ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. కొండలు ఎవరినో పడతారు, డబ్బులు ఇస్తే సుపారీ అవడం లేబెడతారు వాళ్ళకి, అదే వాళ్ళ యొక్క జాబ్ కాబట్టి. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఐ వన్స్ అగైన్ రిమైండింగ్ దట్ ఫ్యామిలీ తలకెక్కిపోవడమే కాకుండా యూ డన్ ఆల్ అట్రాసిటీ థింగ్స్. చాలా చాలా చీరాడు పనులు చేశారు. నాకంటే బాగా తిన్బారు అతను చెప్తాడు. ఓకే, నాకు తెలిసింది కొంచెమే, ఆయన మొత్తం అన్ని తెలుసు. ఓకేనా? సో ఒకవేళ ఐ హ్యాపీ టు వాచ్ హిస్ వీడియోస్. మన ఒక్కడమే కాదు కదా, మనకంటే చాలా ఇన్ఫర్మేటివ్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, అవన్నీ తెలుసుకుని మనం చెప్తున్నాం కాబట్టి క్లుప్తంగా మనం చూస్తే చాలా మంది హ్యాపీగా ఉంటది. మనం అన్ని కలిసి చెప్తున్నాం కదా, అదే చెప్పాలి. వాట్ ఈస్ సోషల్ మీడియా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ, అందులో గుడ్ బ్యాడ్ అగ్లీ ఉంటది. అవును, అంచేత అన్ని కలిసి క్రోడీకరించి మాట్లాడగల ఛానల్ ఏమి అంది యువర్ రెడ్ ఛానల్. అదే అన్నప్పుడు చాలా చెప్పగలితే ఒక దాంట్లో అన్ని వచ్చేస్తాయి అనమాట. అదే అన్నప్పుడు పర్టికులర్ గా కేసీఆర్ గురించి చెప్పాలంటే మటుకు ద బెస్ట్ పర్సన్ తొలి వెలుగు అన్న కొత్త ఛానల్ ఒకటి అండ్ అదర్ పీపుల్. ఓకే, ఇన్ఫర్మేటివ్. ఆ తీన్మారైనా ఉంటా వాళ్ళ పిల్లలు కూడా బాధపడుతుంది, నా పిల్లల యొక్క విసురు నీకు తగిలి పోతామని చెప్పేసి అది కట్టి పెట్టాడు, నా పిల్లల విసురు నీకు తగులుద్ది అని. అవును, పాప ఇతను జైల్లో ఉన్నప్పుడు చాలా కాలం గుండెల మీద పట్టుకుని నిద్రపోయే పాప చాలా ఫీల్ అయిందట, చిన్నపాపలు చిన్నపిల్లలు కదా. సో ఆల్ దీస్ థింగ్ అట్రాసిటీస్ చేశారు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ పాప మ్యారేజ్కి వెళ్లకుండా
దే ఆర్ స్టడీ కదా. సో ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ కర్మ ఇస్ కమింగ్ బ్యాక్ టు దెమ్. కాకపోతే అరెస్ట్ చేస్తారన్న సంగతి బాగా తెలుసు. హస్బెండ్ మీద ఇప్పుడు అదే వేస్ట్ కండిటీ చెప్పారు కదా, దాని గురించి పెద్దగా ఏం మాట్లాడతారు, అదేదో ప్రూవ్ అవుద్ది ఇద్దరు పెట్టినట్టు. ఆ టైంలో మనీ ట్రాన్స్ఫర్ చేస్తే నాకు ఆరో ఏడో బిజినెస్ పెట్టాడు, ఆ బిజినెస్ లో అతను వచ్చేయడు. అతను అతను పెట్టడం వల్ల ఎవరికి బయలు రాదు. కవిత హస్బెండ్ పెడతారని మన వాళ్ళు ఊహాగానాలు, ఇప్పుడు అప్డే రాదు అది సోషల్ మీడియాలో అంటారు. పెడితే పెడతారు, పెట్టడం వల్ల ఎవరో ఉపయోగం, దమ్డిగా ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు, బీజేపీకి ఉపయోగం లేదు, కాంగ్రెస్కి ఉపయోగం లేదు. ఎవరన్నా జైల్లో పెడితే దానికి యూస్ఫుల్ ఉండాలి. కేజ్రీవాల్ పెట్టకపోవడం వల్ల ఉపయోగం వాళ్ళకి, పెడితే బీజేపీ దెబ్బ అయిపోతుంది. ఇక ఢిల్లీలో డోంట్ హ్యావ్ ఎనీ ఢిల్లీ ఎనీ ఇంటెలిజెంట్ ఫెలో విల్ టాక్ అగేన్స్ట్ బీజేపీ ఆంధ్రాలో లాగా. ఆంధ్రాలో లేదు, కొంచెం ఉన్నదల్లా తెలంగాణ ఒకటే. అక్కడ వచ్చి అన్నామలే కుప్పస్వామిని ఒక ఐపీఎస్ అక్కడ రిజైన్ చేసి అందులోకి వెళ్ళండి, ఇది వెరీ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ఫెలో అన్నామలైన అతను బీజేపీ ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు. అలాగని ఒక్కొక్క స్టేట్ లో ఒకరు తగిలితే ఇక్కడ కూడా వేస్ట్ ఫిల్స్ మీ తెలంగాణలో కూడా ఏం మాడుతూ ఉంటారు. బూతులు మాడుకోవడం పెట్టి ఆ ధర్మపురి అన్నవాడు కూడా బూతులు మాడతాడు, ఇది బూతులు మాడదు, అది కాదు కంటెంట్ వాడాలి, దట్ ఈస్ ఓన్లీ అన్నామలే. అందుకనే ఈ కెన్ బి ఏ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. ఓకే, నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళ్, అసలు తమిళనాడులో కానీ సినారియో మారాలంటే, మారిందంటే, మారుతుందంటే, ప్రజెంట్ కంటిన్యూస్ అంటుందండి, మారుతుందంటే బికాస్ ఆఫ్ అన్నామలే అండి. ఇండియానే షేప్ చేస్తారు. అతను కూడా మన ఇండియా కాంక్లేవ్ లో పార్టిసిపేట్ చేస్తే 4 సార్లు ఏడిపించాడు జనాలని. ఈస్ జస్ట్ 39 ఇయర్స్, దట్స్ ఆల్. ఓకే సార్, ఇక ఇటు కేసీఆర్ గారి పని అయిపోయింది, అంటే అధికారం రీసెంట్ గా కోల్పోయారు. అటు చూస్తే బీఆర్ఎస్ నుంచి చాలా మంది బీజేపీ కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అవుతున్నా అంటున్నారు. ఇటు చూస్తే కవిత గారు అరెస్ట్ అయ్యారు, ఆయన మౌనంగానే ఉన్నారు. అంటే ఇవన్నీ చూసుకుంటే ఆయన పని అయిపోయింది అన్న ఒక నరేషన్ అయితే బయటకు రావడం చూస్తున్నాం. మరి మీరేం చెప్తారు సార్ దాని గురించి? యాక్చువల్ గా రేవంత్ రెడ్డికి ఒక భయం ఒకటి ఉంది. కేసీఆర్ గురించి అడిగితే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారు అనొచ్చును, అక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది. రేవంత్ రెడ్డికి ఎటువంటి భయం ఉందంటే పద్మ వ్యూహంలో ఉన్నాడు, ఇండియాలో కాంగ్రెస్ లేదు. అవును, అటువంటి పరిస్థితుల్లో కర్ణాటక డికే శివకుమార్ వల్ల వెరీ యాక్టివ్ పర్సన్, ఆయనకి చీఫ్ డిప్యూటీ ఒప్పుకున్నా కూడా చాలా పెద్ద ఆయన లేదంటే ఒప్పుకుంటారు, లేదా ఒప్పుకోడు. డికే శివకుమార్ ఇస్ వెరీ పవర్ఫుల్ పర్సన్, సో మంచి వ్యక్తి కూడా, బాగా వ్యవహారవేత్త. పాలమ్మి కూడా ఎవరాడు మళ్ళారెడ్డి గెలిపి అలా కొట్టుకుంటా వచ్చాడు. ఓవర్ అతను, ఓవర్ ఓవర్ అనమాట. ఇది కామెడీ అనుకున్న లైఫ్ ఏంటండి. సో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఒక భయం ఉంది, అన్ని చుట్టూ అన్ని పక్కన కబలించి మంచిగా ఉన్నట్టుండే మోడీ గారు ఈ గవర్నమెంట్ ని పడగొట్టేస్తారే అని భయం. సో దానికి బాగా ఉపయోగపడేది ఎవడు? కేసీఆర్. సో అతనికి అలా పెట్టుకుంటారు, అతన్ని ఏదో విధంగా ఎరకాటలో పెట్టడానికి రేవంత్ చూస్తాడు. అయినా కూడా సెంటర్లో అనుకున్నదే జరుగుద్ది, అన్లెస్ జగన్ లాగా సిఏడీ నింపుతాయి. సిఏడి స్టేట్ డిపార్ట్మెంట్, నీకు అర్థమైనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐఈబి అన్న వచ్చి వాళ్ళ మీద పెట్టడానికి కొంతకాలం ఆగుద్ది. ఎందుకంటే నీకెందుకు పేరు రావాలి, బాధ రావాలంటారు వాళ్ళు. ఇప్పుడు ఎవరికి పేరు వస్తే అతను అరెస్ట్ చేస్తేనే ఈలాగా మనవాడు ఆరోగ్యం పాడైపోతాం చూస్తారు. అంత త్వరగా ఆరోగ్య పార్టీ చెరాయిలే. థింగ్ హ్యాపెన్ టు కేసీఆర్, హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ మనీ, టన్స్ ఆఫ్ మనీ, సన్నకేస్ అండ్ టన్స్ ఆఫ్ మనీ ఉంది. ఇవన్నీ కూడా అనర్థ పడ్డా బయటకు వచ్చే లోపల 5% అయిపోద్ది. సో ఇతనికి భయం ఏంటంటే మన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ను పడగొట్టేస్తారు అని. ఎందుకంటే వీళ్ళకి ఎడ్యుకేటెడ్ సీట్లన్నీ వెళ్ళాయి. కేసీఆర్ బలహీనమేం కాదు కదా, వాళ్ళ పార్టీకి ప్రమాణంగా వచ్చింది సీట్లు. అర్బన్ గ్రేటర్ హైదరాబాద్ అంతా కేసీఆర్వే, అంతేనా? మళ్ళీ విలేజ్ రూరల్ రూరల్ లో పాటుగా వాళ్ళు బ్యాంక్ చేశారు. అంచేత ఇతను చాలా జాగ్రత్తగా ఉంటాడు. కాకపోయినా కూడా వీళ్ళ మధ్యలో ఇక్కడ ఏదో విధంగా విభజించి పాలించు, దెబ్బకొట్టి పాలించు, భయపెట్టి పాలించు అనేది అమిత్ షాను ఈయన మోడీ గారు కలిసి చేస్తున్న ఈ వికృత రూపమైన డ్రామా ఇది. అంచేది వాళ్ళకి ఎక్కడ ఉన్నా మరి సీట్లు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక పాయింట్ కూడా లేనిది, చంద్రబాబు నాయుడు కూడా వశపరుచుకుని అతనేది అయిపోయే లోపల నన్ను ఒక చీఫ్ మినిస్టర్ అయిపోయి ఒక లెవెల్ లో పోదాం అని చెప్పేసి చూస్తున్న టైంలో ఈ కేసులన్నీ బయట పెట్టాడు ఎవరు? జగన్. మరి అతను పంపినప్పుడు నేను బట్టి ఇప్పటి వరకు నేను నా ఒక్క కేసు ప్రూవ్ చేయలేదు, నీ బాబే ప్రూవ్ చేయలేదు అన్నాడు.
జగన్ నే. అవును, పూజ అయిపోయి వీళ్ళకి సంబంధించిన లాయర్ ఒక అతను పైకి తీసుకొచ్చారు జడ్జి గారు. అదే వీళ్ళ కమ్యూనిటీ వీళ్ళ కులం సంబంధించి అతను కాపాడుతూ వచ్చాడు ఎంతకాలం. అతను అయిపోయిన పీరియడ్ అయిపోయింది. తర్వాత బీజేపీ కూడా వచ్చింది, మోడీ గారికి అతను అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఎక్కడ పట్టాలో అక్కడ డొక్కాడు నరాన్ని. నర ఉంటుంది కదా, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆ టైంలో నరాన్ని పట్టారు. అందుకనే ఏది ఏ ఎన్డీఏలో మోడీ గారికి కష్టం వచ్చిందో ఆ కష్టం వచ్చినప్పుడు ఇక్కడ హెల్ప్ చేయలేదు కాబట్టి కాళ్ళు తప్పించుకున్నాడు, కాళ్ళ దగ్గర తప్పించుకున్నాడు. లేదా ఒక్కరు ఒక్క పర్సన్ కూడా ఓటు బ్యాంక్ లేదు ఆంధ్రాలో, అట్లీస్ట్ ఇక్కడ ఉంది అంటాను. ధర్మపూరి ఇంకెవర బట్టి ఇంకొకైనా ఉన్నారు ప్రెసిడెంట్ గా తీసారు మున్నూరు కాపు, అతను అందరూ ఉన్నారు. అండ్ రఘురామ్ రఘురామన్ రావు ఇక్కడ ఉన్న క్యాండిడేట్ నలుగురు చాలా పెద్దోళ్ళు బాగా మాట్లాడతారు. తెలంగాణలో వచ్చిన ఇది పవర్ఫుల్ అంటే ఆంధ్ర కంటే ఇక్కడ చాలా మాటలు బాగా మాట్లాడతారు. పొలిటికల్ డయా ఎక్కారంటే అందరూ మాట్లాడతారు. ఒక కేసీఆర్ గారు కజిన్ ఒక ఆమె ఉంది ఒక ఆవిడ, ఆవిడ కూడా బాగా మాట్లాడతారు. నేను గమనించమ్మా నాకు వాళ్ళు ఎవరు పరచలేదు, బట్ స్టిల్ దే టాక్ వెరీ వెల్. మరి ఆయన గెలిచాడు కదా సార్ రేపందన్న. అవును. సో అలాగే ఇంకో ఆయన ఎవరు ఉన్నారు బట్టతలు ఉంటుంది బండి వెళ్ళారలేదు, బట్ ఈజ్ ఆల్సో అతనికి కొంచెం లూజ్ గా మాట్లాడేస్తాడు. రఘునందన కూడా చాలా లూజ్, డైరెక్ట్ గా కొట్టేసుకున్నట్టు మాట్లాడు. దట్ ఈస్ నాట్ పాలిటిక్స్, దట్ బి వెరీ క్లెవర్. రెండు విధాలుగా మాట్లాడగల సత్తా ఉన్నవాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అడగండి.